టీటీసీ మేనేజ్మెంట్ విద్యార్థులను కూడా పరీక్షలకు అనుమతించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం అనంతపురం జిల్లా కేంద్రంలోని డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ నుంచి జరగబోయే టీటీసీ పరీక్షలకు విద్యార్థులను అనుమతించాలన్నారు. అధికారుల తప్పిదం వల్ల విద్యార్థుల జీవితం నాశనం కావాలని ప్రశ్నించారు. అనంతరం ఏడీకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ నాయకులు కుల్లాయి స్వామి, చిరంజీవి, రమణయ్య, నారాయణస్వామి, నరేష్, టీటీసీ విద్యార్థులు పాల్గొన్నారు. టీటీసీ మేనేజ్మెంట్ కోటా మరియు స్పాట్ కోటాలో జరిగినటువంటి విద్యార్థులకు పరీక్షలకు అనుమతించాలనేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ అదేవిధంగా టీటీసీ మేనేజ్మెంట్ కోటా విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నప్పటికీ ప్రభుత్వంలో ఏమాత్రం కూడా చలనం లేదు. కానీ అబద్దపు మాటలు చెప్పి ఈరోజు మరి వారి యొక్క కాలాన్ని గడుపుతోంది రాష్ట్ర ప్రభుత్వం. విద్యార్థుల యొక్క జీవితాలతో చిలగాటం ఆడే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు విద్యార్థులపైన కాదు కక్ష సాధింపు చర్యలు తీసుకోవడము, మీకు అంతగా నిజాయితీగా మీరు ప్రభుత్వం నడుపుతూ ఉంటే కళాశాలలు మోసం చేసి ఉంటే కళాశాలపైన చర్యలు తీసుకోవాలి తప్ప ఈరోజు విద్యార్థుల యొక్క జీవితాలతో చిలగాటం ఆడద్దానని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణం ఈ నెల 28వ తేదీ జరిగేటువంటి పరీక్షలకు టీటీసీ మేనేజ్మెంట్ కోటా మరియు స్పాట్ విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించాలా, లేదంటే కూడా అవసరమైతే విద్యార్థులను కలుపుకొని పరీక్ష కేంద్రాలను కూడా అడ్డుకుంటాం. అంతేకాదు మరింత ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి కూడా ఏఐఎస్ఎఫ్ ముందుంటుంది. శాంతియుత ఆందోళనకు మీరు దిగిరాకపోతే మరి ప్రత్యేకం అంటే ఉద్యమాన్ని తీవ్రతం చేయడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి ఏఐఎస్ఎఫ్ పూనుకుంటుందని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.